పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుడు ఈ ఉదయకాల సమయం తన వాక్యాన్ని ధ్యానించడానికి మీతో పాటుగా కలిసి నాకు ఇచ్చిన ఈ మహా గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఈ దినం మనం ప్రియులారా, దేవుని మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట లేదా దేవుని వాక్యము అనేటువంటి అంశాన్ని బట్టి మనం దేవుని మాటలు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దయచేసి నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం మనం చదువుకుందాం. దయచేసి చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలను చదువుదాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకాయ్ అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచి నాతో పాటుగా ప్రార్థనలు ఏకీభవించండి. మహాగణుడును మహోన్నతుడునగు ప్రియుల ప్రియ పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభువా. నీ కృపచేత, నీ ప్రేమను బట్టి మమ్మల్ని అందరినీ నీ కృపలో గడిచి నా దినములన్నీ కూడా క్షేమముగా కాపాడి ఈ దినమందు ఇటు రీతిగా నీ పరిశుద్ధమైన మాటలను వినుటకు మాకిచ్చు నీ గొప్ప సదావకాశాన్ని బట్టి నీకు వందనాలు. చదవబడిన లేఖనం ద్వారా నాతోనూ నీ ప్రియబిడ్లతోనూ మీరు మాట్లాడి మహిమయు ఘనతయు ప్రభావములను పొందుకొనమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడుగు సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక, ఆమెన్. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు ప్రియులరా. మరి నేటి దినం మనం చదువుకున్నటువంటి ఈ యొక్క యెషయా గ్రంథం అనేటువంటిది చూస్తే, ఈ యెషయా గ్రంథం అనేటువంటిది ప్రియులర పరిశుద్ధ గ్రంథమందు ఒక ప్రొఫెటికల్ బుక్గా, అంటే ప్రవచనాత్మకమైనటువంటి ఒక పుస్తకంగా, ప్రవక్తల గ్రంథంగా మరి ఈ పుస్తకం చెప్పబడుతూ ఉంది. యెషయా అనేటువంటి ఒక ప్రవక్తను దేవుడు ఏర్పరచుకొని తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలతో తను మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయాన్ని మరి యెషయా ద్వారా ప్రవచిస్తూ ఉన్నాడు, ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విషయమే మనం చదివాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకాయ అది చిగిర్చి వద్దిల్లునట్లు చేయనో, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. ఆమెన్. ఇక్కడ మనకు రెండు విషయాలు కనబడుతూ ఉన్నాయి ప్రియులరా. ఒకటి వర్షము, రెండవది హిమము, మూడవదిగా మనకి ఇక్కడ కనబడుతున్నది భూమి. అయితే ఇక్కడ భూమి కాదంటండి జీవాన్ని ఇచ్చేది. వాక్యం ముందు యెషయా మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్న భావం ఏమంటే, ఏదైనా ఒక విత్తనాన్ని విత్తినప్పుడు ఒక రైతు ఆ విత్తనానికి జీవాన్ని ఇచ్చేది, ఆ విత్తనంలోనికి ప్రాణాన్ని తెచ్చేది, ఆ విత్తనం జీవించే విధంగా చేసేది భూమి కాదు. మరేమిటి అని మనం ఆలోచిస్తే చాలా స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనాన్ని భుజించువానికి ఆహారాన్ని కలుగొట్టుకు అది చిగిర్చి వర్ధిల్లేదట్లు చేస్తుంది. ఆమెన్. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ దేవుని బిడ్డలారా, భూమి అనేటువంటిది అది ఎంత విస్తారంగా మన కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ కూడా ఆ భూమి మీద నువ్వు వేసిన విత్తనం జీవంతో మొలకెత్తాలి అంటే ఆ విత్తనానికి ఆ జీవాన్ని ఇచ్చేది పైనుండి వచ్చేటువంటి వర్షము,
హిమము ఈ రెండు ఎంతో ప్రాముఖ్యతను ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. జీవాన్ని ఒక విత్తనానికి ఇచ్చే విషయంలో, ఓ పంట చేతికొచ్చే విషయంలో, ఒక రైతును అడగండి మీకు అర్థమవుతుంది, ఆ పంట చేతికి రావడానికి విత్తన విత్తనంలోనికి జీవం రావడానికి వర్షం ఎంత అవసరమో అది కడవరి వర్షమే కానీ తొలకరి వర్షమే కానీ ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి వర్షం అనేది లేకపోతే ఒకసారి ఇమాజిన్ చేయండి, ఊహించండి, ఎటువంటి నేల అయినప్పటికీ కూడా అది ఏ విధమైన పంట అయినప్పటికీ కూడా ఏమైపోతుందండి, వాడిపోయి ఎండిపోయి విత్తన విత్తనాలు కూడా చచ్చిపోతాయి, పక్షులకు ఆహారం అవుతాయి, ఎందుకు కూడా పనికిరావు. ఈ భూమి మీద విత్తబడిన విత్తనానికి జీవం రావాలంటే ఎలాగైతే వర్షం హిమం అత్యంత అవసరమో, అలాగే ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి ఒక మనిషిగా పుట్టిన నీవు నేను దేవుని పోలిక చొప్పున సృష్టింపబడిన మనం బ్రతికి బట్ట కట్టాలంటే స్వర్గమో నరకమో అని మాట్లాడే ఆ మాటల్లో నువ్వు స్వర్గంలోనికి వెళ్ళాలంటే చనిపోయిన తర్వాత నీ ఈ జీవితం నరకానికి వెళ్లకుండా నీలో ఉన్న ఆ దేవుడుంచిన ఆ ఆత్మ నిత్యము శాశ్వత కాలం నిత్య జీవమును పొందుకుని ఆ మోక్ష మార్గములో ఆ రాజ్యములో ఆ స్వర్గంలోనికి వెళ్ళాలంటే నీ జీవితానికి కూడా నీలో ఉన్న ఆ ఆత్మను జీవింపచేయటానికి నీ ఆత్మ అనే ఆ విత్తనానికి జీవమునిచ్చేది ఈ భౌతికమైనటువంటి ఈ శరీరం, ఈ గుడారం లేదా ఈ భూమి, ఈ మట్టితో చేయబడిన ఈ శిథిలమైపోయేటువంటి ఈ దేహము కాదు. కానీ నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, ఒక విత్తనాన్ని ఆకాశము నుండి వచ్చిన వర్షము హిమము ఎలాగైతే తడిపి ఆ విత్తనంలోనికి జీవం వచ్చే విధంగా, ఆ విత్తనం మొలకెత్తి విత్తిన వానికి విత్తనంగాను భుజించే వానికి ఆహారంగాను వస్తుందో, అలా నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, నిన్ను నన్ను మన తండ్రి అయిన దేవుని యద్దకు, మనం కోల్పోయినటువంటి దేవునితో ఉన్న ఆ మంచి సంబంధాన్ని తిరిగి పొందుకోవటానికి, శాశ్వతమైన ఆయన రాజ్యంలో ప్రవేశించటానికి యేసుక్రీస్తు నోట నుండి వచ్చేటువంటి ఆయన మాట కూడా అంతే ప్రాధాన్యతను అవసరతను కలిగి ఉన్నదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, మనకు అర్థమవుతూ ఉంది. ఏ పనైనా కానీ, అది ఏదైనా కానీ ప్రియులరా, నువ్వు ఒక పనిని తలపెట్టినప్పుడు ఆ పని పట్ల నువ్వు ఆలోచన చేస్తే సరిపోదు, నువ్వేం చేయాలంటే ఆ పనికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించాలి. ఆ పనిని చేసుకోవడానికి ఇప్పుడు ఒక ఇంటికి నువ్వు పెయింటింగ్ వేయాలనుకుంటున్నావు, లేదంటే ఒక పంట పండించాలనుకుంటున్నావు, నువ్వు ఆలోచిస్తే సరిపోదు, నువ్వు చేసే ఆ ఆలోచనకి ఏం తోడవ్వాలంటే నీ పనులు కూడా తోడవ్వాలి, నీ చేతుల్లో విత్తనాలు చల్లాలి, దానికి చక్కగా నీరు పెట్టాలి, అది పైరై పైకి వచ్చే వరకు కూడా కాపుదలుగా కాచుకోవాలి. ఇలా నీ జీవితానికి కూడా నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, దేవుని నోట నుండి వచ్చే ఆ మాట పొందుకుంటే కాదు, ఆ మాటను పొందుకున్న నీవు నేను కూడా ఆ దేవుని మాటకు లోబడిన జీవితాలను జీవించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి నేను మీకు ఒక వాక్యాన్ని పరిచయించాలని ఆశపడుతూ ఉన్నాను, చూడండి. దేవుని వాక్యము ఎటువంటిది, దేవుని నోట నుండి వచ్చే మాటకు ఉన్న బలము శక్తి ఎటువంటిది అని దేవుని లేఖనం సెలవిస్తుందంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, అయితే మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఆమేన్. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, గడ్డి ఎండిపోతుందంట, పువ్వు వాడిపోతుందంట, కానీ నా దేవుని వాక్యము ఆయన నోట నుండి వచ్చే ఆ ప్రతి మాట కూడా నిత్యము నిలిచి ఉంటుంది. నువ్వెవరివైనా కావచ్చు, ప్రభును రక్షకుడిగా అంగీకరించిన బిడ్డవైనా కావచ్చు, యేసుక్రీస్తును నువ్వు నమ్ముకొనని వ్యక్తివైనా కావచ్చు, అయితే ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, ఒక వర్షం అనేది పడకపోతే భూమి మీద, హిమం అనేది మంచు అనేది కురవక ఆ విత్తనానికి
తడుపు తడపకపోతే ఎలాగైతే ఆ విత్తనం జీవాన్ని పొందుకోదో ఎండిపోతుందో అలాగే నీ బ్రతుకు నా బ్రతుకు కూడా యేసుక్రీస్తు మాటకు చోటు ఇవ్వకుండా యేసుక్రీస్తు వాక్యానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధ గ్రంథం ముందు ఉన్న బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా నీ జీవితం నా జీవితం జీవించకుండా గనక ఉంటే మన జీవితాలు కూడా జీవం లేనివిగా శవాల్లాగా ఉంటాయి. ప్రియులరా, ఒక పాట ఉంది, మన్నే గదయ్యా మన్నే గదయ్యా. మన ఈ జీవితం అంట, మన ఈ శరీరం అంట కుక్క శవముతో సమానం అంటండి. చచ్చిన తర్వాత కుక్క శవముతో సమానం అది. దానివల్ల ఉపయోగమేమీ లేదు. నువ్వు ఇప్పుడు చూస్తున్న ఈ అందం, నువ్వు అనుకుంటున్నావే నాకున్న పేరు, నా అందం, నా జ్ఞానం, నా ఎత్తు, నా బరువు, లేదంటే నాకున్న ఒక మంచి పేరు ప్రఖ్యాతులు, ఇవేవీ కూడా నీ చావు నాపలేవు, నీకు పరలోక రాజ్యాన్ని నిన్ను చేర్చలేవు, స్వర్గాన్ని నీకు ఇవ్వలేవు. నీవు స్వర్గంలో ప్రవేశించాలంటే లేదా నిత్య రాజ్యంలో ఆ ప్రభు అని యేసుక్రీస్తు యొద్ద నిజ దేవుని యొద్దకు నువ్వు వెళ్ళాలి అంటే ఈ లోకముందు బ్రతికి ఉండగా విత్తనమై ఉన్న నీ ఈ జీవితానికి, నా ఈ జీవితానికి, ఇక్కడ ఈ లోకంలో పొలంలో విత్తిన విత్తనానికి ఎలాగైతే వర్షం ఎంతైతే అవసరమో, ఆ హిమం ఎంతైతే అవసరమో, నా యేసయ్య మాట కూడా నీకు అంతే అవసరం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మూడుబారిన స్థితిలో ఉన్నావా, ఎండిపోయిన స్థితిలో ఉన్నావా, ఆశలన్నీ కూడా అడియాశలైపోయినటువంటి స్థితిలో ఉన్నావా? నువ్వు పిల్లల కోసం ఎదురు చూసి ఉండొచ్చు, ఇల్లు కట్టాలని సంథింగ్ ఏదో ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఉండవచ్చు. అయితే అవన్నీ కూడా భౌతిక పరమైనవి, భూ సంబంధమైనవి అవి కాదు. అవన్నీ ఆటోమేటిక్గా నీకు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఆయన నీకు ఇస్తాడంటే, ఆయన మొదట అంటున్నాడు కదా మత్తయి సువార్తలో, మొదట నా నీతిని నా రాజ్యంను మీరు వెదకండి, ఆ తర్వాత మిగతా అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి అంటున్నాడు. ఆమేన్. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభును నమ్మునుకున్నటువంటి బిడ్డలైనటువంటి నీవు మొదట దేన్ని వెదుగుతున్నావు, దేని కొరకు పరిగెడుతూ ఉన్నావు? దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి ఎటువంటిదో తెలుసా? ఆయన నోటి మాటకు ఉన్నటువంటి గొప్ప ఆ మహిమ ఎటువంటిదో తెలుసా? నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, శూన్యములో నుండి, ఏమీ లేని ఆకారం అనేది లేకుండా శూన్యములో ఉన్న నుండి సమస్తమును కలుగు చేసినటువంటి గొప్ప శక్తి మహిమ యేసుక్రీస్తు అనేటువంటి దేవుని మాటకు ఉంది. నా ప్రియులారా, లెట్ దేర్ బి లైట్ అన్నాడు ఆయన, వెలుగు కలుగును గాక అని ఆయన పలుకగా వెలుగు కలిగింది. సమస్తము కూడా ఆరిన నేల కనబడునుగాక అంటే ఆ జలములన్నీ కూడా ఒక పక్కకు వెళ్ళిపోయి భూమి, మనం ఇప్పుడు ఉంటున్న ఈ భూమి ఆరిన నేల కనబడింది. ఆకాశంలో నక్షత్రాలు, సూర్యచంద్రులు, సమస్తము కూడా మనం చూస్తున్న జీవరాశులు అన్నీ కూడా ఆయన నోటి మాట ద్వారా కలిగినవే. అయితే నీకు నాకు ఉన్న ఒక గొప్ప ప్రత్యేకత ఏమిటో తెలుసా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, సమస్తాన్ని నోటి మాటతో కలిగి చేసిన ఆ దేవుడు నిన్ను నన్ను మాత్రం ఇష్టపడి తన చేతులతో తను చేసుకున్నాడు. ఎందుకొరకో తెలుసా? ఆయన మాట నువ్వు వింటావని, ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తావని, ఆయన మాటకు లోబడి ఆయన నామమునకు మహిమ తెచ్చే విధంగా నువ్వు నేను ఉంటామని. అయితే మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుని మాటలో ఉన్న శక్తిని నువ్వు గ్రహించగలిగితే, నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీతో ఈ ఉదయకాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు కదా, నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో ఏమవుతావంటే వర్ధిల్లతావు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం ఉంది ఈ రీతిగా, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడకు ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటక అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయనో, అలాగే నా నోట నుండి వచ్చునమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఆమేన్. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వాక్యాన్ని విన్న నీవు ఒక సత్యాన్ని అర్థము చేసుకో. ఏమిటా సత్యం అంటే, యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు నిజమైన దేవుడు. ఆయన పరిశుద్ధమైన నామమందు తప్ప మరి ఏ నామమందు మానవాళి పాపమునకు క్షమాపణ లేదు. ఆ పాపము పరిహరింపబడాలంటే ఎంత ఘోర పాపినైనా క్షమించేటువంటి ఒక శక్తి మహిమ యేసయ్య రక్తములో, ఆయన పరిశుద్ధ నామమునకు మాత్రమే ఉంది. అయితే ఆయనను రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన నీవు ఆయన మాటకు నీ జీవితంలో ఎంతవరకు చోటిస్తూ ఉన్నావు? ఆయన మాటే గనక నీ జీవితంలో లేకపోతే, ఆయన మాటకు చోటే గనక నాలో, నీలో, మనలో లేకపోతే, ఆ మాటకు తగిన జీవితాలు నువ్వు నేను మూడు బారిన జీవితాలను కలిగిన వారమే. నువ్వు నువ్వు ఎండిపోయినటువంటి
ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్టు ఆత్మీయతలో ప్రియులారా నేను మాట్లాడుతుంది. ఆత్మ సంబంధంగా నువ్వు జీవాన్ని పొందుకోవాలంటే, ఒక విత్తనమునకు జీవం కావాలంటే హిమం ఎలాగైతే అవసరమో, వర్షం ఎలాగైతే అవసరమో, నీ జీవితంలో జీవం కావాలంటే ఆత్మీయంగా నా జీవితంలో మనందరము కూడా జీవించాలి, జీవంతో వర్ధిల్లాలి అంటే ఆత్మలో నా ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కూడా దేవుని వాక్యము పైనుండి దేవుని నోట నుండి వచ్చేటువంటి ఆ మాట మన జీవితాలకు కూడా ఎంతో అవసరమయ్య ఉన్నది. యోహాను తను రాసినటువంటి పత్రికలు అంటాడు కదా, ఒకసారి చూద్దాం రండి. యోహాను రాసినటువంటి ఒక పత్రికల్లో నుండి ప్రియులరా, యోహాను రాసినటువంటి పత్రికలో నుండి మనం ఆయన యోహాను రాసినటువంటి మూడవ పత్రిక, యోహాను రాసిన మూడవ పత్రిక రెండవ వచనం నేను చదువుతూ ఉన్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు, సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక నీ సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ ఏ యోహాను చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అంటూ ఉన్నాడు. ఏమనంటే నువ్వు వర్ధిల్లాలి అంటే ఏ విషయంలోనైనా నువ్వు మొదట ఎక్కడ నీకు స్టార్ట్ అవుతుందంటే ఆ వర్ధిల్లుట అనేటువంటిది, ఆ ఫ్రూట్ఫుల్నెస్ అనేది, ఫలభరితమైనటువంటి జీవితం, ఆ వర్ధిల్లేటువంటి ఆ స్థితి అనేటువంటిది దేన్ని ఆధారం చేసుకుని ఉంటుందంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. తను అంటున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు, సౌఖ్యంగా ఉండాలి. ఇక్కడ మనం యెషయా గ్రంథంలో చూస్తాం ప్రియులారా, తనేమంటున్నాడు, ఆయన అంటున్న మాట ఏమిటంటే పదవచనంలో, వర్షము హిమము వచ్చంట ఆ విత్తనానికి తడిపి ఆ విత్తనాన్ని విత్తువానికి విత్తనాన్ని భుజించవానికి ఆహారాన్ని ఇచ్చి అదంట వర్ధిల్లేదట్లు చేసిద్దంట. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిన్ను వర్ధిల్లే విధంగా చేసేది, నన్ను వర్ధిల్లే విధంగా చేసేది, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తాన్ని వర్ధిల్లతలోనికి నడిపించేది ఒక్కటే, అది దేవుని మాట, దేవుని వాక్యం. అయితే నువ్వు వర్ధిల్లాలి అంటే మొదట నీ వర్ధిల్లు బాట అనేటువంటిది, నీ వర్ధిల్లత అనేటువంటిది, నీ దీవెన అనేటువంటిది, నీ ఆశీర్వాదం అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ ఆత్మ మీద ఆధారపడి ఉంటుంది, నీ ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అదే యోహాను అంటూ ఉన్నాడు కదా తన మాటల్లో, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఏంటంటండి, మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. నువ్వెంతైతే ఆత్మ సంబంధమైన విషయానికి ప్రాధాన్యతనిస్తావో, ఎంతగానైతే నువ్వు ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టి ఆత్మీయత కొరకు, ఆత్మీయంగా ఎదుగుటి కొరకు ఆశతో ఉంటావో, అంతే విధమైనటువంటి దీవెన నీకు భూ సంబంధంగా జరిగిద్ది, ఈ లోక సంబంధమైన అన్ని విషయాల్లో జరిగిద్ది. నువ్వు ఆత్మకు ప్రాధాన్యతనివ్వకుండా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో వర్ధిల్లటానికి నువ్వు ప్రాధాన్యతనివ్వకుండా నువ్వు మిగతా వాటి కోసం ప్రాకులు ఎడితేవంటే గాలికి నువ్వు పరిగెత్తినట్టే, ఏమీ కూడా నువ్వు సంపాదించుకోలేవు ఎవరికి. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యువతి కాల సమయం ఉంది, ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేను మనందరము గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటంటే, తన వాక్యం ద్వారా దేవుడు నీతో ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా స్పష్టంగా ఆయన అంటూ ఉన్నాడు ఏమనంటే, ప్రసంగి గ్రంథం ఒకసారి చూద్దాం రండి. ప్రసంగి గ్రంథంలో నుండి మనం చూసినట్లయితే ప్రియులరా, చాలా చక్కగా స్పష్టంగా ఒక విషయాన్ని మనకి కీర్తన భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో సొలొమోను తన మాటల్లో అంటూ ఉన్నాడు కదా, 3వ అధ్యాయం 14వ వచనం మందు, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం మందు, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన చేసే పనులన్నీ శాశ్వతములుగా ఉంటాయి. ఆయన నీ కొరకు నిర్దేశించిన దాన్ని ఎవడు కూడా తీయలేడు, ఎవడు కూడా దాన్ని నీ అద్దు నుండి తొలగించలేడు, ఖచ్చితంగా నీ పట్ల జరిగిస్తాడు. అయితే ప్రభు నీ కొరకు తలపెట్టిన కార్యాన్ని ఆయన జరిగించాలంటే నీ భూమి, నీ జీవితం అనే ఇటువంటి ఈ యొక్క భూమి, లేదా నీ జీవితం అనే ఈ యొక్క విత్తనం, దేవుని వాక్యం అనేటువంటి వర్షము చేత, హేమము చేత అది తడపబడకపోతే అది ఏ విధంగాను కూడా ఎందుకు పనికిరాకుండా పోతుంది, ఎండిపోతుంది, పక్షులు ఆహారంగా మారిపోతుంది. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము, దేవుని సన్నిధులైన మార్గంలో నడుస్తున్నటువంటి మనము, వాక్యానుసారంగా, వాక్యానికి లోబడి, వాక్య సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది. మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ప్రియ సహోదరి. ఒకసారి మనం మరలా
ఆ వాక్యాన్ని చదువుదాం రండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడకు ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనాన్ని భుజించువానికి ఆహారమును కలుగుటకాయ అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఆమేన్. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఉదయకాల సమయమైన మాటలు వింటున్న మనము తన వాక్యము ఆయన నోట నుండి వచ్చిన మాట ఒక్కసారి ఆయన సెలవిచ్చాడంటే నీ విషయంలో ఆ మాట మరలా వెనక్కి తిరిగి వెళ్ళదంట నిష్ఫలంగా. ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట నూటికి నూరు పాళ్ళు నీ జీవితంలో నెరవేరిద్ది. ప్రవచనాత్మకంగా సేవకుడు లేదా సేవకురాలు నీతో తన వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నువ్వు ఎప్పుడైతే దాన్ని నమ్ముతావో విశ్వసిస్తావో ఆ మాటను నీ జీవితంలో నేను పొందుకున్నాను ప్రభు నాతో మాట్లాడాడు అని నువ్వు దృఢ విశ్వాసంతో దాన్ని పట్టుకుంటావో గట్టిగా ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఆ ఆశీర్వాదాన్ని ఆ దీవెనను. అయితే నీవు నేను కూడా ప్రతిరోజు మనం ఈ దైనందినటువంటి ఆత్మీయ జీవితంలో ప్రభు యొద్ద నుండి మనం మేలులు ఉపకారములను ఆశీర్వాదములను ముఖ్యంగా ఆత్మ సంబంధంగా మనం ఎదిగి వర్ధిల్లాలి అంటే మనందరము కూడా చేయవలసిన పని ఒకటే. ఈరోజు నుండి అయినా ఇక ముందు నుండి అయినా ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరుగులు ఎత్తకుండా డబ్బు సంపాదించాలని లేదా అందాన్ని పెంచుకోవాలనేది లేదా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఉద్యోగం కోసమో ఇవన్నీ కూడా అవసరమే, వాటి కోసం పరుగులు ఎత్తడం మానివేసి మొదట నీవు నేను చేయవలసిన పని ఏంటంటే యోహోను తన పత్రికలో అంటున్నట్లు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. నీకు మొట్టమొదట నీ జీవితంలో నీ పిల్లలు దీవింపబడాలన్నా, నీ భర్త ఆశీర్వదింపబడాలన్నా, నీవు నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలంటే మొదట నా సహోదరి ప్రియ సహోదరుడా, ఒక తండ్రిగా ఒక తల్లిగా మొదట నీవు నీ దేవునికి ఏమవ్వాలంటే పూర్తిగా లోబడాలి. ఆయన వాక్యము చేత, ఆయన వాక్యమనే వర్షము చేత, ఆయన వాక్యమనే హిమము చేత నీ జీవితాన్ని ప్రతిరోజు తడుపుకుంటూ ఆ వాక్యముతో నింపుకుంటూ నిన్ను నీవు వాక్యమనే నీటి చేత నీ ఉదక స్నానము చూసుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అని అంటూ ఉన్నాడు కదా తన వాక్యం ద్వారా మనం సెలవిచ్చినట్లుగా ఆయన చేసే ప్రతి పని శాశ్వతం అంటాడు. అది ఆయన శాశ్వతంగా ఉంటుంది. ఆయన ఒక్కసారైనా పంపాడు అంటే ఆయన నోట వెంట నుండి ఒక మాట వాగ్దానాలు ఎన్నో చేశాడు ఆయన. పరిశుద్ధ గ్రంథం అందు బైబిల్లో మనకైతే ప్రతి వాగ్దానము కూడా దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే ప్రత్యేకంగా దేవుడు నిన్ను ఆయన అంటూ ఉన్నాడు కదా నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన వేళలా మీకు ఏది ఇష్టం అడగండి అది నేను ఇస్తాను అంటున్నాడు. అయితే మొదట మనం చేయవలసిన పని ఏమిటంటే దేవుని వాక్యమునకు దేవుని మాటకు దేవుని నోట నుండి వచ్చే మాటలో ఉన్న శక్తిని గ్రహించిన బిడ్డలుగా మనము ఆయన సన్నిధిలో ఉన్న మనము ఆయన వాక్యానుసారంగా ఆయనకు లోబడి విధేయత కలిగి మనం జీవిస్తూ ముందుకు అడుగు వేస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా ఖచ్చితంగా ఆయన అంటున్నట్టుగా నిష్ఫలముగా మనం ఉండము, మన జీవితంలో ఖచ్చితంగా ఫలభరితమైన జీవితాన్ని కలిగిన ఉంటాం. అంతేకాదు మనం ఏ కార్యము తలపెట్టిన ఆ కార్యంలో సఫలత ఉంటుంది. కారణం ఏంటో తెలుసా, నీ యద్దకు వచ్చిన ఆ వాక్కు నా సజీవుడైన దేవుని నోట నుండి వచ్చిన వాక్ అయి ఉన్నది. ఆయన నోటి నుండి వచ్చిన ఒక్క మాట ఆ మాట జీవం కలిగిన మాట. ఆ మాట 4 రోజులే సమాధిలో పెట్టిన శవాన్ని సహితం జీవంతో నిలబెట్టిన మాట. ఎన్నిన్న లోయలు ఎముకలు కుళ్ళిపోయిన ఇడిపోయినటువంటి ఆ శవాలన్నింటినీ కూడా మహాసైన్యంగా జీవంతో నిలబెట్టినటువంటి మాట, అటువంటి గొప్ప దేవుని మాట ఈరోజు నీతో మాట్లాడుతూ ఉండగా నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, నీవు నేను కూడా మనందరము కూడా చేయవలసినటువంటి ఒక పని ఏమిటంటే ఆ మాటకు లోబడినటువంటి జీవితాలను కలిగిన వారమై, ఆ మాటలో ఉన్న శక్తిని గ్రహించిన వారమై మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ మాటకు లోబడి నడవాలి. ప్రియులరా, నిజంగా మనం ఎన్నో ఆలోచనలు చేస్తాం, నువ్వు చేసే ఏ ఆలోచన అయినా కానీ నువ్వు పనుల్లో దాన్ని చూపించకపోతే, నువ్వు దాని కొరకు పని చేయకపోతే ఆ ఆలోచన ఆలోచనగానే ఉంటుంది కానీ కలగానే ఉంటుంది కానీ అది నెరవేరదు. అలాగే నీ ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని వినటం కాదు, దేవుని వాక్యంలో ఉన్న శక్తిని గ్రహించటం కాదు, గ్రహించిన నీవు విన్న నీవు ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఆ వాక్యానికి లోబడి మనం బ్రతికినప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడిచ్చేటువంటి శాశ్వతమైనటువంటి ఆ రాజ్యం పరలోక రాజ్యంలో ప్రవేశించడం మాత్రమే కాదు ప్రియులరా, దానికంటే ముందు ఈ లోకమందు ఉన్న మనము మన జీవితం మన కుటుంబం మన పిల్లలు అనేక మందికి ఫలభరితమైనటువంటి వారిగా అనేక మందికి దీవెనకరంగా ఉంటాం.
అట్టి విధంగా నీవు ఉండాలని, అట్టి విధమైనటువంటి స్థితిలో నీ కుటుంబాన్ని, మనందరి కుటుంబాలను పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాలని ఆశిస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడి అందు దీవించి ఆశీర్వదింపచేయునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రేయర్స్. మీ అద్భుతమైనటువంటి ప్రార్థనల కొరకు నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు ఏ విధమైన ప్రార్థన అవసరం ఉన్నా మరి డిస్ప్లే చేయబడుతున్నటువంటి ఆ యొక్క కాంటాక్ట్ చేయండి. ఆ నెంబర్కి మీకోసం మీ ఎప్పుడు కూడా మేము ప్రార్థించుటకు సిద్ధంగా ఉంటాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, సమీపించని తేజస్సులో వసించు నా దైవమా, సమీపించని తేజస్సులో వసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహములో చేరి గానము చేసేదను ప్రభువ నిత్యము స్తుతియింతును. కోట్ల కొలది దేవదూతల సమూహములో కూడి మహిమలో చేరుటయే అది నా నిత్యము స్తుతియించుటయే.